దేశంలో 51 శక్తిపీఠాలు ఉన్నాయి. అందులో ఒకటి ఉజ్జయిని హరసిద్ధి మాత. శివునికి 12 జ్యోతిర్లింగాలలో ఒకటి ఉజ్జయిని. కోయిలా పర్వతాన శ్రీకృష్ణుడు నిర్మించిన ఆలయ స్వరూపమే హరసిద్ధి మాత. విక్రమాదిత్యుని ఇలవేల్పు హరసిద్ధి మాత. ఇక్కడ ఈ మాత కోసం 11 సార్లు తల నరుపుకున్నాడు విక్రమాదిత్యుడు. ఈ మాత పగలు ఉజ్జయినిలో రాత్రి కోయిలా పర్వతాన ఉంటుందని భక్తుల నమ్మకము. 51 శక్తిపీఠాలలో ఇది 39వ శక్తిపీఠం. గర్భాలయం ముందు శ్రీ యంత్రం ఉంటుంది. భక్తి శ్రద్ధలతో పూజ చేస్తారు. తాంత్రిక శక్తి విషయంలో ఈ దేవాలయానికి ప్రముఖ స్థానం. ఇక్కడ 15 అడుగుల ఎత్తులో 2 దీపస్తంభాలు ఉంటాయి. ఇక్కడ అమ్మవారిని ఘట్ కాళీగా పిలుస్తారు. స్కంద పురాణం ప్రకారము శివపార్వతులు ఏకాంతం సమయమున రాక్షసులు భగ్నం కలిగించినందుకు చండీమాత వాళ్లను సంహరిస్తుంది. చండీమాతను శివుడు హరసిద్ధి అని పేరు పెట్టాడంట. ఇక్కడ 7:30 జరుగుతూ ఉంటుంది. ఇక్కడ మహాఆరతి చాలా విశేషంగా ఉంటుంది. ఒకసారి చూడండి మీరందరూ. హరసిద్ధి అంటే సకల పాపాలను హరించేది అని అర్థం.